నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీరులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు. ఇప్పుడు మనం శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారు రచించిన అనుభవం అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ యువ దీపావళి ప్రత్యేక సంచికలో 1975 నవంబర్లో ప్రచురింపబడింది సఖులు. ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి. అనుభవం నేర్పిన పాఠాలు ఏ కళాశాలలో నేర్పవని అంటారు, అది అక్షరాల నిజం. జీవితం అంటే అమ్మా నాన్నలు కష్టపడి పంపిన డబ్బు ఖర్చు పెట్టడమేనని కొన్నాళ్ళు అనుకున్నాను. అందం ఉంది కాబట్టి అందానికి తగిన భార్య వస్తే ఆనందించడమే జీవితం అని కొన్నాళ్ళు అనుకున్నాను. అలాగే భారీ కట్న కానుకలతో అందచందాలు సంతరించుకున్న నా భార్య రేణు ఆనందపు లోతుల్ని చూపింది. నా భార్యను చూశాక నాకు ఒక బలమైన అభిప్రాయం ఏర్పడింది. భార్య అనే పదానికి అర్థం మా రేణు. ఆమె నా సహాయం లేనిదే బ్రతకలేదని తెలిసినప్పుడు నా ఆనందం ఇంత అంతా కాదు. అందరి స్త్రీలలా కాదు మా రేణు. నేను కాకిని చూసి తెలుపు కదూ అంటే అవును అంటుంది. నాకన్నీ ఉన్నాయి, అనుభవం లేదని అన్నా వదిన అంటారు. వాళ్ళకేదో మహా అనుభవం ఉన్నట్టు. నాకు కొన్ని మంచి గుణాలు కూడా ఉన్నాయి. నేను అందరికీ సలహాలు ఇస్తాను, కానీ నాకెవరైనా సలహా ఇస్తే కోపం వస్తుంది. ఎందుకంటే నేను మాట్లాడేదంతా హేతువాదంగా మాట్లాడతానన్న నమ్మకం నాకుంది. అప్పుడే నాకు బాంబేలో హైదరాబాదులో ఒకేసారి ఉద్యోగం వచ్చింది. నేను బొంబాయికి వెళ్తాను అన్నాను. హైదరాబాదులో ఉండి బంధువుల బెడద ఎవరు భరిస్తారు అనుకుని, వద్దురా, అక్కడ వచ్చిన జీతం ఇంటద్దులకే చాలదు అన్నాడు అన్నయ్య. నేను వినలేదు. వెళ్లే రోజు రేణు కంటనీరు పెట్టుకుంది. అలాంటి క్షణాలు నాకు చాలా అపురూపమైనవి. ఆమెను దగ్గరగా తీసుకుని ఓదార్చాను. 100 రూపాయలు ఇచ్చే దగ్గర మరొక 100 ఇస్తే అదే దొరుకుతుంది డియర్, నువ్వు దిగులు పెట్టుకోకు అంటూ ఆమెను ఓదార్చాను. ఆమె దాదాపు ఏడ్చిందనే చెప్పాలి. హోటల్ గదిలో సామాను పెట్టి నేను పనిచేయవలసిన కంపెనీకి వెళ్ళాను. బాస్ నా వెంట వచ్చి అందరినీ పరిచయం చేశారు. ఇతను రవికాంత్, కొత్తగా వచ్చిన బీటెక్. మిస్టర్ రవికాంత్, ఈయన మిస్టర్ చక్రవర్తి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, లియాఖత్ హెడ్ క్లర్క్, ఈమె లత నా పర్సనల్ సెక్రటరీ, ఈయన కులకర్ణి స్టెనోగ్రాఫర్ అంటూ ఆఫీసు స్టాఫ్ను అంతా పరిచయం చేశారు. అక్కడ ఇంగ్లీష్లోనే మాట్లాడాలి అందరితో, హిందీ కూడా అందరికీ రాదు. 2 రోజుల తర్వాత కాస్త చనువు ఏర్పడింది అందరితోనూ. చక్రవర్తి అందరిలో చలాకీగా చలోక్తిగా మాట్లాడుతూ తిరుగుతాడు. అతన్నే అడిగాను ఎక్కడైనా ఇల్లు అద్దెకు దొరుకుతుందా అని. అప్పుడైనా వెళ్ళి ఏజెంట్లకు చెప్పాలి అన్నాడు. బాబు, ఈ హోటల్ వాడు రోజుకి 20 తీసుకుంటున్నాడు, మళ్ళీ భోజనానికి అదనంగా 10 అవుతున్నాయి అన్నాను. మరి ఇది బొంబాయి అని నవ్వాడు అతను. మరొక 4 రోజులు ప్రయత్నం చేసినా ఇల్లు దొరుకుతుందన్న ఆశ లేదు. ఆ సాయంత్రం చక్రవర్తి పిలిచాడు. అతనిది యూపీ అని తెలిసింది. కొన్నాళ్ళు మా అవస్థ ఏదో మేము పడతాము, మా ఇంట్లో ఒక గదిలో ఉండు, ఇల్లు దొరికాక షిఫ్ట్ చేద్దు కానీ అన్నాడు. అలాగే భోజన వసతి కూడా చూడాలి. ఏమైతేనేమో చక్రవర్తి ఇంట్లో నేను పేయింగ్ గెస్ట్గా కుదిరాను. సుమన్ అతని భార్య చాలా కలుపుగొలు స్త్రీ, భర్త లేకపోయినా నాతో చనువుగా ఉండేది. వారి పిల్లలు టిల్లు పింకి నాతోనే ఆడుతూ ఉండేవారు. ఫ్లాట్ చిన్నదే అయినా నీట్గా అమర్చింది సుమన. అవి చూసి ఆనందించబోయే సమయానికి అహం అడ్డొచ్చేది. ఈ ఉత్తరాది స్త్రీలకు నీతి నియమాలు ఏముంటాయి? ఇతరుల దగ్గర డబ్బులు అక్కవాలనే నటన ఆ నవ్వు అనుకున్నాను. రాను రాను నా అభిప్రాయం బలపడిపోయింది. వాళ్ళ ఆప్యాయత నటనలాగా తోచేది. వారి ఆదరణ వెనక ఏదో దురభిప్రాయమే ఉండుంటుంది. నెలాఖరున డబ్బిస్తూ ఉంటే నాకు అదోలా అనిపించేది. ఇంత డబ్బు హైదరాబాదులో అయితే ఓ మధ్యతరగతి ఉద్యోగ జీతం. చక్రవర్తి ఇంట్లో అన్ని వస్తువులు ఎలా అమిరాయో అర్థమైంది. అతను నాలాంటి వారికి సహాయం చేయటం వ్యాపార దృష్టితో చేస్తాడు అన్న అభిప్రాయం కలిగింది. మాలాంటి వారి వలనే కదా వీరింత దర్జాగా బతుకుతున్నారు. నేనక్కడి నుంచి నిశ్చింతగా నిర్భయంగా నాకు కావలసినవి అడగసాగాను. వారు నాకేం ఉపకారం చేయటం లేదు, పైగా నా వల్ల ఉపకారం పొందుతున్నారు. అదీ కాక మాటి మాటికి ఇల్లు రేణు గుర్తుకొస్తున్నారు. తిండి సమస్య, ఉండే సమస్య తీరినా నా ఒంటరితనం ఒక సమస్యగా మిగిలింది. రాత్రిళ్ళు నిద్ర పట్టేది కాదు. పక్క గదిలో నవ్వులు వినిపించినప్పుడల్లా నాకు అదోలా అయ్యేది. నా అసంతృప్తి వాళ్ళ దగ్గర ప్రదర్శించసాగాను. అబ్బా, మీ దాల్తో ప్రాణాలు తీస్తున్నారు, సాంబార్ చేయటం రాదా అన్నాను. సుమన్ నవ్వింది, నొచ్చుకుంది కూడాను.
సారీ రవి, రేపు మిస్సెస్ పెళ్ళేని అడుగు చేస్తాను, చాలా ఫ్రాంక్గా చెప్పింది. తలెత్తి చూశాను, సుమన్ నిజంగా ఆ మాట అంటుందా? మర్నాటి నుండి పప్పుతో పాటు సాంబారు ఉండేది. కొన్ని రోజులు పోయాక మరొక కోరిక బయటపెట్టాను. వంటలు వండటంలో మా దక్షిణాది స్త్రీలేనండి, మీకు పిండి కలిపి పిసికి పరోటాలు చేయటం వచ్చు అన్నాను వెటకారంగా. అయినా సుమన్ నొచ్చుకోలేదు. నిజమేనండి, నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. మా ఇంట్లో నేను చిన్నదాన్ని పని చేయనివ్వలేదు. వివాహం కాగానే కొన్నాళ్ళు నేర్చుకున్నాను. ఇదిగో మేమున్నాము అంటూ టిల్లు పింకీ పుట్టుకొచ్చారు అన్నది. ఆ తర్వాత టిఫిన్కి వారు పరోటాలు తిన్నా నా కోసం దోశ ఇడ్లీ వడ పెసరట్టు చేసేది. చక్రవర్తి నేను ఫ్లాట్స్ చూస్తూనే ఉన్నాము. కొన్నింటికి అద్దె ఎక్కువ, కొన్నింటికి పగడి కావాలి. అలా కాకుండా ఉంటే పెద్ద ఇల్లు అవుతుంది. అప్పుడే నాయర్ ఇల్లు సగమిస్తారన్న వార్త తెలిసింది. చక్రవర్తితో చెప్పాను. నాయర్ తల్లిని గురించి రకరకాలుగా చెప్తారు. ఆ ఇంట్లో ఉండేవారిని పీల్చి పిప్పి చేస్తుందిట, చూద్దాము అన్నాడాయన. ఆయన బాధ ఆయనది, అప్పనంగా వచ్చే డబ్బు ఎందుకు వదులుకుంటాడు? మరొక చోట ఇల్లుందంటే చూసి ఆలస్యంగా ఇంటికొచ్చాను. చక్రవర్తి భార్యని ఏదో అంటున్నాడు. వినటం సభ్యత కాకపోయినా విన్నాను. మనిషికి ఒక రకం చేస్తూ దినమంతా వంటింట్లోనే గడిపితే బాగుపడ్డట్టే సుమన్. డాక్టర్ దగ్గరికి వెళ్ళమని 3 రోజులుగా చెప్తున్నాను, వినిపించుకోవు అంటున్నాడు. రేపు వెళ్తానులేండి అంటోంది. గదిలోకి బట్టలు మార్చుకుని మొహం కడుక్కుని వచ్చి కూర్చున్నాను. టిల్లు వచ్చాడు. అంకుల్, అమ్మ రమ్మంటుంది భోజనానికి అన్నాడు. టిల్లు వెంట వెళ్ళాను. గోంగూర పచ్చడి, అప్పడాలు మాత్రం ఉన్నాయి. వారికి రొట్టెలు, కూర, పప్పు. స్పెషల్గా ఏం లేదు, అన్నం వండుతారు. పచ్చడి రుబ్బితే అరిగిపోతుందా ఈయన భార్య? ఆంధ్రుల మర్యాదలంటే ఏమిటో చూపాలి వీళ్ళకి అనుకున్నాను. బల్ల మీద దాదాపు ఆంధ్ర వంటకాలే ప్రత్యక్షమయ్యేవి. రోజులు గడుస్తున్నాయి, రేణు ఉత్తరాలు వస్తున్నాయి. వాటి నిండా విరహ బాధే. ఓసారి ఉండబట్టలేక సుమన్తో చెప్పాను. ఆవిడ సర్దుకోగలిగితే సరే పిలిపించు అన్నది. అదే అదను అనుకుని రేణుకు ఉత్తరం రాశాను. ఆ రోజు జన్మలో మర్చిపోలేని రోజు. నా జీవితపు పుటల్లో ఎర్రగీతతో గుర్తుపెట్టిన రోజు. చక్రవర్తి పూనాలో సబ్ ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్ వాళ్ళం ఇష్టారాజ్యంగా గడుపుతున్నాం. ఆ రోజు టీ తాగుతున్నాం. లియాకత్ పకోడీలు తెచ్చి మా ముందుంచాడు. జిగిడిపప్పు వేసి చేసినవి చాలా రుచిగా ఉన్నాయి. ఎక్కడ కొన్నావు, భలే రుచిగా ఉన్నాయి అడిగాను. ఆ పిసినారి వాడు కొంటాడా, వాడు మెహబూబా తెచ్చింది, కులకర్ణి చెప్పాడు. ఈజ్ ఇట్, ఎవరా మెహబూబా? ఆశ్చర్యంగా అడిగాను. లతరా బాయి, అతను గర్వంగా నవ్వాడు. అదే రవికాంత్ బాయి, ప్రేమించే కంటే ప్రేమించబడటం అదృష్టంరా. తను ఆకలికి మాడుతూ వీడికి రకరకాల పిండి వంటలు తెస్తుంది, అసూయగా అన్నాడు కులకర్ణి. అరే బడుద్దాయ్, అదేరా ప్రేమతత్వం, మనిషిలో మహత్యం. స్త్రీ ప్రేమించిన వాడి కోసం ఏమైనా చేస్తుంది, ఎంత శ్రమైనా భరిస్తుంది అన్నాడు లియాఖత్ నవ్వుతూ. నవ్వుకుంటూ పని చూసుకున్నాము. సాయంత్రం ఇంటికొచ్చేసరికి సుమన్ పచ్చడి రుబ్బుతుంది. ప్రేమించిన పురుషుడి కోసం ఎంత శ్రమనైనా సహిస్తుంది. అంటే సుమన్ నన్ను ప్రేమిస్తుందా? అవును, ఎందుకు ప్రేమించదు? ఆమె నాకు ఇష్టమైన పిండి వంటలు చేసి పరోక్షంగా తెలిపింది. నేనే ఫూల్ని గుర్తించలేకపోయాను. భార్యలు వేసే చాటుమాటు వేషాలు భర్తలకు తెలిసేమో. వారి ప్రోత్సాహం కూడా ఉండుంటుంది. లేకపోతే భార్యని ఒంటరిగా వదిలిపోయాడు. నేనేం చేసినా తప్పులేదు మగాణ్ణి. ఇక నా భార్యకు తెలిస్తే పీల్చి వస్తుంది. ఆమెకి ఎలా తెలుస్తుంది? సుమన్ ఇద్దరు బిడ్డల తల్లైనా వాడని పువ్వులా ఫ్రెష్గా ఉంటుంది. భోజనాల దగ్గర కొసరి కొసరి వడ్డించింది. చక్రవర్తి లేడు, విసుగ్గా లేదా అడిగాను. మీరున్నారు, పిల్లలున్నారు, విసుగెందుకు అంది. ఆ మీరు అన్న పదం నాకు ప్రత్యేకంగా వినిపించింది. నేనొక నిర్ణయానికి వచ్చాను. అది తలుచుకుంటే వెన్ను జలదరించింది, సన్నగా ఒణుగు ప్రారంభమైంది. లోపల గిన్నెల చప్పుడు, పిల్లల చప్పుడు ఆగిపోయింది. రవి, హార్లిక్స్ తాగవా? లోపల నుండే అడిగింది. వద్దు అన్నాను. నా భావాలను ఇక్కడ టాస్ వేశాను. సుమన్ హార్లిక్స్ తెస్తే నన్ను కాంక్షిస్తుందని లెక్క, లేకపోతే. నేను ఆలోచిస్తూ ఉండగానే సుమన్ గ్లాసుతో గదిలోకి ప్రవేశించింది. ఆమె వంక చూసి పిచ్చివాణ్ణయ్యాను. చేతుల్లేని జాకెట్లో నుండి భుజాలు అందంగా కనిపిస్తున్నాయి.
నీలం వాయిల్ చీర ఆమె ఒంటికి ఎంతగానో నప్పింది. మీ రేణుకు టెలిగ్రామ్ ఇవ్వాలి అన్నది గ్లాసు ముందుకు చాపి. గ్లాస్ అందుకుని పక్కన పెట్టి ఆమె చెయ్యి పట్టి ముందుకు లాక్కున్నాను. రవి. అవును సుమన్, రవిని, నీ ప్రేమను ఆలస్యంగా గ్రహించాను. ఆవేశంతో ఆమెను హృదయానికి హత్తుకున్నాను. థ్యాంక్స్, నన్ను సరిగ్గా నిలబడిని అన్నది. వదిలాను. అంతే నా చెంప చెళ్ళు మంది. ఒళ్ళు దగ్గర పెట్టుకో, చదువు ఒక్కటే కాదు సభ్యతా సంస్కారాలు కూడా ఉండాలి అన్నది. ఆ తర్వాత కళ్ళు తెరిచేసరికి ఆమె నా గది గొళ్ళెం బయట పెట్టి వెళ్ళిపోయింది. ఆ రాత్రి ఎలా గడిపానో ఆ భగవంతుడికే తెలుసు. మర్నాడు ఉదయం లేచాను, బయట గొళ్ళెం తీసింది, స్నానం చేసి బయటపడ్డాను. తిన్నగా సామాన్లు సర్దుకుని హైదరాబాద్ వెళ్ళాలి. చక్రవర్తికి కంపెనీలో ఎంత పలుకుబడి ఉందో తెలుసు. శారీడాన్ వేసుకుని ఆఫీస్కు వెళ్ళాను. 3 గంటలప్పుడు చక్రవర్తి వచ్చాడు నా దగ్గరికి. నా శరీరమంతా కంపించసాగింది. ఏం ఒంట్లో బాగోలేదా అన్నాడు పరీక్షగా చూస్తూ. ఇంటికి వెళ్ళారా? అడగలేక అడగలేక అడిగాను. వెళ్ళి భోంచేశాను, సుమన్ అన్నది మీ ఆరోగ్యం బాగోలేదని అన్నాడు. హృదయం మీద నుండి పెద్ద బండ తీసేసినట్టు అయ్యింది. ఏదో కాస్త తలనొప్పి అన్నాను ధైర్యం కూడా తీసుకుని. ఇదిగో నీకు ఉత్తరం వచ్చింది అంటూ ఇంటి దగ్గర నుంచి తెచ్చిన ఉత్తరాన్ని నా చేతిలో పెట్టాడు. విప్పి చదివాను. నా ముఖంలో మార్పులు గమనించాడేమో. నా ఉత్తరాన్ని చదువుతూ ఉన్నంతసేపు నా ముఖాన్నే పరీక్షగా చూస్తున్నాడు. అంతా క్షేమమేనా అడిగాడు. క్షేమమే, రేపే రేణు వస్తుంది, సాయంత్రం వెళ్ళి ఒకసారి నాయరీళ్ళు ఎవరు తీసుకోకపోతే నేను తీసుకుంటాను చెప్పాను. సరే నీ ఇష్టం అన్నాడు. సాయంత్రం వెళ్ళాము, ఎవరూ రాలేదు. ఒక గది, వంటిల్లు, బాల్కనీ ఉన్నాయి. బాత్రూము, ల్యాబరేటరీ కామన్గా ఉన్నాయి. అడ్వాన్స్ ఇచ్చి వచ్చాము. ఇల్లు చేరుతూ ఉంటే సుమన్కి ఎలా ముఖం చూపించాలో తెలియలేదు. మేము పైకి వెళ్ళాము, పక్కింటి ఆమె తాళం చెవిచ్చింది. పూనం ఇంట్లో బర్త్డే పార్టీకి వెళ్ళారు అని చెప్పింది. అదే మంచి అదను అనుకుని సామాన్లు సర్దుకున్నాను. చక్రవర్తి ఆశ్చర్యంగా చూశాడు నా వంక. మీరిద్దరు పోట్లాడుకున్నారా ఏం? సుమను ముభావంగానే జవాబు చెప్పింది అన్నాడు. అదేం లేదు అన్నాను, కానీ అతను అంతా తెలిసే మాట్లాడుతున్నాడేమో అనిపించింది. అమ్మాయి వచ్చాక 2 రోజులు విశ్రాంతి తీసుకుని వెళ్తే బాగుంటుందిగా అన్నాడు చక్రవర్తి. మా రేణుకు సర్దుకుపోవటం అసలు తెలీదు అన్నాను. మరి అలాంటప్పుడు నాయర్ తల్లితో ఎలా? పర్వాలేదు అన్నాను. అతను ఎంత చెప్పినా వినకుండా బల్ల మీద ఉన్న భోజనం పూర్తి చేసి టాక్సీ పిలిచాను. సుమన్ రానివ్వు అన్నాడు. మళ్ళీ రానా ఏంటి అంటూనే సామాన్లు కిందకు తెచ్చాను. టాక్సీ కదిలాక తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాను. ఆ తర్వాత ఆ సంఘటన మరుగున పడింది. రేణుకి అత్తకు ఊరు చూపాను. సామాన్లు కొని ఇల్లు సర్దుకున్నాం. చక్రవర్తి ఆహ్వానించాడు. మర్యాదలు వద్దని, వీలు చూసుకుని వస్తామని చెప్పాను. అత్త వెళ్ళిపోయింది. అమ్మీ, ఒక గ్లాసు కాఫీ పొడిస్తావుటమ్మా? నాయర్ తల్లి రాజమ్మ అడిగింది. మేము నెస్ వాడతాము అన్నాను. సరే అదే ఇవ్వు అన్నది. ఆమె గ్లాసులో పొడి పంపేసరికి మా డబ్బా ఖాళీ అయింది. సాయంత్రం వచ్చి బయటకు వెళ్తూ ఉండగా ప్రెషర్ కుక్కర్తో వచ్చిందామె. ఏమిటండి? గ్యాస్ అయిపోయింది, 1 అరగంట వాడతాను, మళ్ళీ మీకు ఇస్తాను అన్నది. వంటిల్లు వదిలేసి వెళ్ళాము. 1 అరగంట అన్నమాట 3 రోజుల వరకు వెళ్ళింది. మరొకరోజు బజార్కి వెళ్తున్నాను. అబ్బాయి, బజార్కేనా? ఎదురొచ్చింది రాజమ్మ. అవునండి. ఇదిగో ఈ సామాన్లు తెచ్చిపెట్టు అంటూ లిస్ట్ ఇచ్చింది. డబ్బులు అడిగితే ఏం చిక్కో, అద్దెలో తీసుకోవచ్చని తెచ్చాను. అద్దె ఇచ్చేనాడు విషయం చెప్తే నాయర్ ఎంత ఎత్తున ఎగిరాడు. తల్లి చేసే అప్పులకు తన పూచి లేదన్నాడు. ఆవిడని అడిగాను. మహా ముష్టి రూపాయలకు గోల, ఇంత ఇల్లు దొరకాలంటే 1000 రూపాయలైనా పగిడి ఇయ్యాలి అన్నది. బాత్రూంలో సబ్బులు, షాంపూ, ఒకటేమిటి, అన్నీ మాయం చేస్తుంది. ఆవిడతో ఖచ్చితంగా లేదని చెప్తే రేణుని సాధించడం మొదలుపెట్టింది. వండిన అన్నం తినే వరకు నమ్మకం లేదు. ఆ బాధ భరించలేక సింధీ కాలనీలో ఇల్లు ఖాళీ అయితే వెళ్ళి వెనక ముందు ఆలోచించకుండా 500 అడ్వాన్స్ ఇచ్చాను. నేను చెప్పానుగా నాకెవ్వరు సలహా వినే అలవాట్లేదని. వచ్చే 800లో 500 అద్దెకిచ్చి ఏం తింటాము అంటూ రేణు గోల పెట్టింది. భార్య మాట వినటం ఎంత నామర్దా, అందుకే వినలేదు. ఇక్కడి పద్ధతి అంతే రేణు. కావాలంటే మనము పేయింగ్ గెస్టుల్ని తీసుకుందాము, బోలెడు డబ్బు అన్నాను. ఇంటి నుండి 1000 రూపాయలు తెప్పించాము.
అడ్వాన్సు తిరిగి ఇవ్వలేదు నాయరు. అతనికి నెల ముందుగా చెప్పాలిట, అక్కడ వదులుకుని ఇక్కడిస్తే నా జీతం ఏం సరిపోతుంది. మరొక నెల గడిచింది. చక్రవర్తి క్షేమ సమాచారాలు అడుగుతున్నాడు కానీ రమ్మని పిలవలేదు. ఇద్దరు మహారాష్ట్ర యువకులు పేయింగ్ గెస్టులుగా దొరికారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఏమిటోనండి, అందరికీ వంటంటే మాటలా అంది రేణు. మనతో పాటు మరొక ఇద్దరికి చెయ్యాలి, తప్పదు. లేకపోతే ప్రతి నెల ఇంటి నుండి ఎవరు పంపుతారు అడిగాను. అయిష్టంగా అంగీకరించింది. నెల గడిచేసరికి పేయింగ్ గెస్టుల మీద సంపాదించే ఉబలాటం తీరిపోయింది. వాళ్లకు మంచాలు బల్లా కొనాల్సి వచ్చింది. రేణుకి ఒక్క క్షణం తీరికుండదు. సరదాకి ఒకటి రెండు గోధుమ రొట్టెలు, ఆఫ్రికా అమెరికా మ్యాపుల్లా చేసే రేణు పూటకు 10 రొట్టెలు చేయాల్సి వస్తుంది. మాకు సాంబారు, వాళ్లకు దాలు, పీదిగా పచ్చి కూరగాయల సలాడు ఉండి తీరాలి. ఏదో ఒకరోజు ఈ జంజాటం వదిలి సినిమా చూసి బయట భోజనం చేయడానికి వీల్లేదు. స్నేహితులు పీల్చినా వీరికి వంట చేసిపోవాలి, ఒక బాధ్యతగా పరిణమించింది. పైగా జమా ఖర్చులు చూస్తే చేతి చెమరే వదిలింది. మీ ఆంధ్రులు తీపి పదార్థాలు తినరా? ఒకరోజు గోల్కర్ అడిగాడు. నాకు చిర్రెత్తుకొచ్చింది. వీడికి అన్నం పెట్టడమే గొప్ప అంటే మళ్ళీ తీపి కూడానా? బలవంతంగా నవ్వాను. నా మిస్సెస్కి రావు. నా హృదయం కదిలిపోయింది ఆ క్షణాన. నేను ఎంత అధికారికంగా అడిగేవాడిని సుమన్ని. వదిన వంట తింటూ ఉంటే ఆటోమేటిక్గా డైటింగ్ అయిపోతుంది. మరొక రోజు అనురూపు నవ్వాడు. నా ఒళ్ళంతా కారం రాసుకున్నట్లయింది. ఆఫీసులో లియాఖత్తు గొడవ ఎక్కువైంది. బీబీ వచ్చిందిగా, మనవాడు రాత్రులు నిద్ర మర్చిపోయేలా ఉంది, కళ్ళ కింద వలయాలు చూడు. నిజమేనట్రా భాయి? కులకర్ణి అడిగాడు. పేలవంగా నవ్వాను. అంతకంటే ఏం చేయగలను? ఒక్కొక్కసారి 9 అలసిపోయి నా భార్య నిద్రపోతుందని చెప్పనా? ఊహలు ఊరిస్తాయి, అపోహలు అందమైనవిగా కనిపిస్తాయి. అనుభవం ఎంత వాస్తవమైనది, ఎంత గొప్పది. చక్రవర్తిని చూడాలంటే ముఖం చెల్లటం లేదు. దానికి తోడు ఆయనకు టూర్లు ఎక్కువయ్యాయి. అతనితో మనసు విప్పి మాట్లాడినదే బ్రతకలేనేమో అనిపించింది. ఆ రోజు ఆదివారం 7 మేల్కొని పక్కకు చూస్తే రేణు ఎప్పుడో లేచిపోయింది. రాత్రి అనురూప్ చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. వదిన, రేపు ఆఫీసులో పనుంది, 8 వంటైపోవాలి అన్నాడు. కొందరు మొదటే మాట్లాడతారట, సెలవు దినాలలో అర్జెంటు పని ఉంటే బయట భోజనం చేయాలని. మరికొందరు మర్యాద కోసం అడగరట. మహారాష్ట్రులు కార్యవాదులు, ఒక్క పైసా ఇతరత్రా ఖర్చు పెట్టుకోరు. ఛీ, ఈ గోల లేకపోతే ఇద్దరం హాయిగా పడుకునేవాళ్ళం. మా స్వేచ్ఛ ఎంతగా అరికట్టబడిందో తెలిసిపోయింది. లేచి వంటింట్లోకి వెళ్ళాను. అనురూపు పూరీలు ఉత్తుతున్నాడు. రేణు అవి వేయిస్తుంది. ఇద్దరూ ఒకరిని ఒకరు ఆనుకుని ఉన్నట్లే ఉన్నారు. అతనేమన్నాడో రేణు పక్కపక్క నవ్వింది. నా హృదయాన్ని ఎవరో గట్టిగా పిండినట్లు ఫీల్ అయ్యాను. ఏమనలేక బాత్రూంకి వెళ్ళి మొహం కడుక్కుని వచ్చేసరికి అనురూపు భోజనం చేస్తున్నాడు. అతని ఎదురుగా కూర్చుని వడ్డిస్తుంది రేణు. నాకు పుండు మీద కారం చల్లినట్లు అనిపించింది. రేణు కోపంగా పిలిచాను. ఆమె వచ్చింది. ఏంటి ఆ వెధవుతో ఆ వికవికలు పకపకలు అన్నాను గట్టిగా. ఆమె కళ్ళు పత్తికాయలే అయ్యాయి, వెంటనే నీటితో నిండాయి. ఏమన్నారు? వణికిపోయింది మాట. పాపం రాత్రి సరిగ్గా తినలేదని వడ్డించబోయాను చెప్పింది. వడ్డించేది తర్వాత ముందు నవ్వులే నిలదీశాను. అతను తను వండుకునేటప్పుడు ఆయన అనుభవాలు చెప్పాడు. మిరపకాయల కూరలో కారం వేసి వండినట్లు చెప్తే నవ్వాను. కళ్ళు ఒత్తుకుంటూ చెప్పింది. చిచి అన్నాను. 2 మొహం మార్చుకుంది. రేణుకు చెడు ఉద్దేశం లేకపోవచ్చు. అవతలి వారు చనువును అర్థం చేసుకునే సంస్కారవంతులో కాదు. ఈ రేణుకి ఏమీ తెలీదు అనుకున్నాను. అందరూ నీలాంటి సంకుచిత స్వభావులే ఉంటారా అని నా అంతరాత్మ ప్రశ్నించింది. ఆత్మ పరిశీలనతో హృదయం తేలికయ్యింది. ఆనందంగా ఇంటికొచ్చాను. రేణు శరీరంలో ఓపికలినట్లు పడుకుంది. రేణు ఆదుర్దాగా నుదురు తాకి చూశాను. భయం లేదు భాయి, మిఠాయి కావాలి. గోల్కర్ నవ్వాడు. నువ్వు ఆఫీస్కు పోలేదా? తయారయ్యాను భాయ్. వదిన మూలుగు వినిపించింది. డాక్టర్ని తీసుకొచ్చాను. షీఈజ్ ఇన్ ఫ్యామిలీ వే. ఈజ్ ఇట్? నా సంతోషం అంతా ఇంత కాదు. ఆనందంగా రేణుని ఒడిలోకి తీసుకుపోయి సభ్యత అడ్డొచ్చి ఆగాను. 2 టాబ్లెట్లు పళ్ళరసము ఇవ్వమన్నాడు. నీకు ఫోన్ చేసి నువ్వు వచ్చేసరికి సగం దినం వేస్ట్ అని చెయ్యలేదు.
అతని మాటలు చెళ్ళును తగిలాయి. మాకోసం ఎందుకు అతను ఆదుర్దపడాలి? ఒకరోజు సెలవు ఎందుకు పెట్టాలి? డబ్బుకు అతీతమైన బంధం ఏదో ఉంది. సుమ్మను చక్రవర్తిని ఎంత అపార్థం చేసుకున్నాను. ఏమండి, అతన్ని ఎంత వారించినా వినలేదు. సంజయ్షి ఇచ్చింది రేణు. గోల్కర్ వెళ్ళిపోయాడు. టీ కాచుకుని తీసుకొచ్చాడు. నా కళ్ళకున్న పొరలు పూర్తిగా తొలగిపోయాయి. నేను అనే అహం పూర్తిగా కరిగిపోయింది. గోల్కర్ బయటికి వెళ్ళిపోగానే రేణుని హృదయానికి హత్తుకున్నాను. సారీ రేణు, నేను నువ్వు ఊహించినంత మూర్ఖుణ్ణి కాదు అన్నాను. ఆ తర్వాత రేణు పరిస్థితి చూసి వాళ్లే వేరే ఏర్పాటు చేసుకున్నారు. నాకు పెద్ద బరువు దింపినట్లయింది. రేణు లేచి తిరుగుతున్నా బలహీనంగా ఉంది. ఆమెను ఇంట్లోనే వదిలి చెంబూరు ఫ్లాట్స్కు వెళ్ళాను. నా పొరపాటును మన్నించమని హృదయపూర్వకంగా కోరాను. సుమన్ అదే చిరునవ్వుతో మాట్లాడింది. దాన్ని బట్టి ఆమె క్షమించిందనే అనుకున్నాను. అమ్మయ్యా, వదినా మరిదికి రాజీ కుదిరిందన్నమాట. మీ మిస్టరీ ఏమిటో అర్థం కాక చచ్చాననుకో అంటూ వచ్చాడు చక్రవర్తి. అది సరే, తొందరగా తయారవ్వండి. ఈయన గారి బెటర్ హాఫ్ను చూసి పార్టీ తీసుకుందాము. సుమన్ గలగలా మాట్లాడిస్తుంది. రేణు గర్భవతి అని విని చక్రవర్తి అభినందించాడు. అంకుల్, ఊరికెళ్ళావా నువ్వు? టిల్లు అడిగాడు అమాయకంగా. ఓ అన్నాను. అనుభవం ఎంత విలువైంది! పదే పదే అనుకున్నాను. అమృతము హాలాహలం అయ్యేది అనుకున్నాను. వాళ్ళు తయారవుతున్నారు రావటానికి. నేను తేలికపడ్డ మనసుతో ఉత్సాహంగా టిల్లుతో కబుర్లు చెప్పసాగాను. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి. కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.